జంగారెడ్డిగూడెం లో కల్తీ మద్యం తాగి దాదాపు 15 మంది మృతి చెందారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలని టీడీపీ ఆరోపిస్తుంది. దీనిపైన శాసనసభలో చర్చ జరగాలని కూడా పట్టుబడ్డారు. అయితే అధికార పార్టీ మాత్రం దీన్ని తిరస్కరించింది. దీనిపైన మనతో మాట్లాడిన మాజీ హోంమంత్రి చంద్రరాజప్ప అన్నారు, సరే ఎలా చూస్తారు ప్రభుత్వం మాత్రం అవి మద్య అక్రమ మద్యం కల్తీ మద్యం కాదు హత్యలు కాదు కేవలం అనారోగ్య సమస్యల కారణంగా చనిపోయారని చెప్తూ ఉంది. మీరు మా ఇవి కల్తీ మద్యమే 18 మంది చనిపోయారు మీరు ఆరోపిస్తుంది. ఎలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మద్యం విచ్చలవిడిగా ఎలా నాటు సారా కానీ ఈ ప్రభుత్వం ప్రోత్సాహం కానీ జరుగుతుంది. ఆయన మద్య నిషేధం చేస్తానని చెప్పి పాదయాత్రలు హామీ ఇచ్చి మరి ఆ షాపులే ప్రభుత్వం నడిపించాలని చెప్పి నిర్ణయం తీసుకుని దాన్ని ప్రమోట్ చేసి టీచర్స్ని కూడా అక్కడ పెట్టి దగ్గరుండి అమ్మించి ఈవేళ ఆదాయం వనరులే మెయిన్ ఆదాయంగా తీసుకొచ్చి దీని ఆదాయాన్ని ప్రభుత్వ లోన్ కోసం తాగట్లు పెట్టి ఇవాళ ఈ ప్రభుత్వం నడిపిస్తుంది. దీని ఆదాయాన్నే మెయిన్ ఆదాయం కంటే సంక్షేమం కోసం ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఇవాళ ప్రభుత్వం కంట్రోల్ ఉండాలి. ఎక్కడైనా ప్రభుత్వం కంట్రోల్ లేని వాళ్ళు ఇవాళ ఇవాళ జంగారెడ్డిగూడెంలో 18 మంది చనిపోయారు. ఇంకా హాస్పిటల్లో చాలామంది ఉన్నారు. దీనికి కారణం ఏంటి? నాటుసారా తాగారు అన్నది. ఇవాళ నాటుసారా గ్రామాల్లో విచ్చలవిడిగా తయారు చేస్తున్నారు, అమ్ముతున్నారు. ఇవ ఒక జంగారెడ్డిగూడెం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇది జరుగుతుంది. మేము ప్రభుత్వం చాలా దగ్గర దృష్టికెళ్ళాం, అధికారులు దృష్టి తీసుకెళ్ళాం. ఈ నాడు సారా వల్ల జనం చనిపోతున్నారు బాబు అని చెప్పాం. ఇప్పుడు కూడా జంగారెడ్డిగూడెమే కాదు, అన్ని ప్రాంతాల్లోనూ కూడా 1-2 చనిపోతూ ఉన్నారు. ప్రభుత్వం ఎక్కడ సీరియస్గా తీసుకొని పడుతుంది. ఇవాళ ఎక్కువ చావులు జరిగి చనిపోయారు కనుక ఇవాళ ప్రభుత్వం ప్రతిపక్షం సీరియస్గా తీసుకుంది. ప్రతిపక్షం అయితే ఎప్పుడు కూడా ఆరోగ్యాలు పాడవుతున్నాయి, ఈ పాలసీ ఇవ్వాలని చెప్పి మేము చాలాసార్లు డిమాండ్ చేసినా ఈ ప్రభుత్వం పట్టించుకొని పరిస్థితి. ఎవరో అసెంబ్లీకి వచ్చినప్పటికీ ఈ సబ్జెక్టుని మేము అసెంబ్లీలో తీసుకెళ్ళి వాయిదా తీర్మానం ఇచ్చాం. దాన్ని ఎక్కడ పక్కన పాడేసాడు. పోనీ చర్చ చేద్దారంటే చర్చకి అవకాశం ఇవ్వట్లేదు. మమ్మల్ని అందరం కూడా వాయిదాలు వేసుకుంటూ అసెంబ్లీని వాయిదా వేసుకుని వెళ్తుంది. ఇందుకే అంత భయం ఎందుకని అడుగుతున్నాం. ఎందుకంటే 3 డిమాండ్లు ఉన్నాయి మాకు. ఒకటి మొదటి డిమాండ్ వచ్చి ప్రభుత్వ అచ్చులుగా భావించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 2 వచ్చేటప్పటికి ఎస్కరేషియా ఒక 25 లక్షలు చనిపోయిన వాళ్ళకి ఇవ్వాలన్నదే. 1 3 జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇవ్వాలని ఈ 3 డిమాండ్లతోటి ఇవాళ అసెంబ్లీలో మేము ఫైట్ చేస్తాం, కడదాకా ఫైట్ చేస్తామని చెప్పి తెలియదు. అంటే సార్, అంటే సభా సంప్రదాయం కొంత ఉంది కానీ స్పీకర్ మీద అలాగూ పేపర్లు చింపివేయడం కరెక్ట్ కాదనేది ఇంతకుముందు బొత్స సత్యనారాయణ గారు కూడా. ఇప్పుడు అసెంబ్లీ అనేటప్పటికీ కొన్ని రూల్స్ ఉన్నాయి కాదని మేము అంటలేదు. ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన ఈ దీనికంటే 18 మంది చనిపోయిన కంటే సబ్జెక్ట్ కంట అసెంబ్లీలో డిస్కస్ చేసేది ఏమీ లేదు కదా. మేము మా ఉద్దేశం ఏంటంటే మేము ఖచ్చితంగా మేము డిస్కస్ చేయాలి ఇంపార్టెంట్ విషయం అని చెప్పి మేము దాన్ని గట్టిగా అడుగుతుంటే ఎక్కడ మమ్మల్ని ఎవరు పట్టించుకోని పరిస్థితి. మరి స్పీకర్ పట్టించుకోకపోతే మా నిరసన ఏదో రకంగా తెలియజేయాలి. ఎందుకంటే మాది ఇది బయట చర్చ జరగాలన్నదే మా ఆలోచన తప్పించి 2 దేవుడు. బచ్చుల అర్జున్ గారు కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా చూస్తారంటే ప్రభుత్వం మాత్రం అవి అనారోగ్య సమస్యల కారణంగానే చనిపోయారు కానీ ఎక్కడ కల్తీ మద్యం లేదని చెప్తూ ఉంది. దీనిపైన ఇప్పుడు మంత్రులతో కూడా ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలండి. చనిపోయినటువంటి వాళ్ళ భార్యలు సారా తాగటం వల్లే చనిపోయాడని మీడియాలో కూడా చెప్పారు. దాన్ని కూడా అది సారా నాటు సారా వల్ల చనిపోలేదని ప్రభుత్వం చెబుతుంటే మీ దగ్గర అంత దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలో చెప్పండి, సారా వల్ల చచ్చిపోలేదు, వాళ్ళు వేరే కారణాల వల్ల చచ్చిపోయారు అని చెప్పండి. మీ దగ్గర వాస్తవాలు దాస్తున్నారు కాబట్టే అసెంబ్లీలో చర్చకు రానివ్వటంలా. అందుకే న్యాయమైనటువంటి అత్యవసరమైనటువంటి డిమాండ్ ఇది. అందుకే అటు అసెంబ్లీలోనూ శాసనమండలిలో కూడా సేమ్ ఇదే వాయిదా తీర్మానాలు ఇచ్చాం. దీనికి సమాధానం చెప్పమంటున్నాం. మా డిమాండ్ పోని పూర్తిగా కాకపోయినా మీరు ఏం చేస్తారో చెప్పండి. పోని 18 మంది కాదు, ఎంతమంది ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీ దగ్గర వివరాలు లేవా? వాస్తవం కాదా? వాస్తవం కాబట్టే మీరు భయపడుతున్నారు. వాస్తవాలు చెప్పే ధైర్యం మీకుంటే చర్చిస్తారు. చర్చించకపోతే మీరు కనీసం ప్రభుత్వ ప్రకటన అన్నా చేయాలి. ప్రకటన 18 మంది రాష్ట్రంలో ఈ విధంగా చనిపోయారని వస్తే ప్రకటన చేయాల్సినటువంటి ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? మీకెందుకు ఆ వణుకు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జంగారెడ్డిగూడెం వెళ్తే మీరు భయపడి వస్తున్నారు. దేనికి? వాస్తవాలు బయటకు వస్తాయని. వస్తాయి, ఖచ్చితంగా బయటకు వస్తాయి. సమాధానం చెప్పాలి. ఇవి ప్రభుత్వ హత్యలే, కేవలం మీరు దీని ఆదాయం కోసమే. 12,000 కోట్లు ఇప్పటికి ఆదాయం వచ్చింది సంవత్సరం గతం. మళ్ళీ వచ్చే సంవత్సరానికి 16,000 కోట్లు. ఇవి కాకుండా దాని ట్యాక్సులు ఒక 5,000 కోట్లు, మొత్తం దాదాపుగా 25,000 కోట్లు ఆదాయంతో మీరు కులకాలని చూస్తున్నారు. మీరేం చెప్పారు? మద్యపాన్, ఇదా మద్యపాన్ నిషేధం. అసలు నాటుసారా ఎందుకు తయారవుతుంది?
కాస్త ఆరోగ్యవంతమైనటువంటి మరి ఇంతవరకు దొరికేటటువంటి ఆ లేబుల్స్ తో ఇవాళ సరైనటువంటి మందు మీరు సరఫరా చేసుంటే ఏదో కష్టపడి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు అదన్న తాగే వాళ్ళు బ్రతికే వాళ్ళు ఇవాళ దీని రేట్లు పెంచి మీరు మాయ మాటలు చెప్పి మీ ఆదాయ వనరుల కోసం నాటుసారాలకు వెళ్లి తాగాల్సిన పరిస్థితి పేదవాడికి కల్పించారు అందుకే వాళ్ళు చచ్చిపోయారు ఇది ప్రభుత్వ హత్య దీని కాదనే దమ్ము ధైర్యం మీకుందా మీ దగ్గర నిజాయితీ ఉంటే వాస్తవాలు చెప్పండి అదే మా డిమాండ్ అంటే టీడీపీ శవ రాజకీయాలు చేస్తుంది ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు అక్కడికి వెళ్లి రాజకీయాలు చేస్తుందని ఆరోపణలు చేస్తున్నారు నిజమే ఎందుకంటే తండ్రి చచ్చిపోయినప్పుడు సంతకాలు పెట్టించింది మేమే శవ రాజకీయాలు మరి దాన్ని ఏమంటారో మాకు తెలియదు మరి బాబాయ్ అబ్బాయి గొడవ ఏంటో అర్థం కావట్లా ఇవి శవ రాజకీయాలు కాదా మాకు అలాంటి చరిత్ర లేదు మీరు అంటగట్టినా మేము వాస్తవాలు చెప్పండి అంటున్నాం దానికి భయపడి శవ రాజకీయాలు ఏంటి ఇవాళ ఏమైనా ఎన్నికలు ఉన్నాయా శవ రాజకీయాలు చేయటానికి న్యాయం చేయమంటున్నాం ఇట్ ఇస్ డెమోక్రసీ డెమోక్రసీలో ప్రతి సామాన్యుడికి న్యాయం జరగాలి ఆ న్యాయం కోసం ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతను మేము చేస్తున్నాం ఓకే చూస్తే మాత్రం అంటే ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాలి ఎందుకంటే మిగతా ఇష్యూస్ కంటే ఇది చాలా అత్యవసరమైన ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా 18 మంది ప్రాణాలు కోల్పోవడం కంటే ఏది ముఖ్యమైనది కాదు కాబట్టి ఖచ్చితంగా సభలో అటు కౌన్సిల్లో ఇటు సభలో కూడా దీని మీద చర్చ జరగాలని టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ విజయ్తో రాజేష్ మార్పు టీవీ అసెంబ్లీ నుండి